కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2021వ సంవత్సరంలో భారతదేశ రైతాంగం ఏక తాటి మీదకి వచ్చి ఢిల్లీని చుట్టుముట్టి మోదీ తల వంచి వాళ్ళ డిమాండ్లు ఎత్తున్నాయో రైతాంగ డిమాండ్లు, ముఖ్యంగా ఆయన తీసుకొచ్చినటువంటి 3 చట్టాలని రద్దు చేయాలని, అదేవిధంగా పంటలకి మద్దతు ధర కావాలని చేసినటువంటి ఉద్యమానికి తల వంచి ఆయన ఆ డిమాండ్లను నెరవేరుస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. అయినా కూడా సంవత్సరం గడిచిపోతున్నా వాటి ఊసెత్తలేదు. కాబట్టి మళ్ళీ ఈ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైతు సంఘాలు మొత్తం ఏకతాటి మీదకి వచ్చి అటువంటి రైతాంగ ఉద్యమాన్ని ఈసారి ఆయన తలవంచడం కాదు, ఆయన్నే లేపేసి రైతుల అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి సిద్ధం కావాలని చెప్పి మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోదాం. మనకు పోరాట శక్తి ఉంది, ఆ విధంగా పోరాడితే తప్పకుండా మనం విజయం సాధిస్తామని మీ ద్వారా భారత రైతాంగానికి పిలుపునిస్తున్నాం.